పల్నాడు జిల్లా దాచపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక అంశాలు వెల్లడించాడు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వేయిస్తున్నట్లుగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. అక్రమ మైనింగ్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు లేదని, అన్ని శాఖల అనుమతులు ఉన్నవారికి మాత్రమే మైనింగ్ చేసుకునే అవకాశం ఇచ్చామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరిగింది అనడానికి ఉదాహరణ, సంవత్సరానికి కేవలం 70 లక్షలు మాత్రమే రాయల్టీ కట్టారని, కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం సంవత్సరానికి 5 కోట్ల 60 లక్షల రాయల్టీ కడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ నాయకులు తమపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. గురజాల నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, అక్రమమైన కార్యక్రమాలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. గత 4 సంవత్సరాల నుంచి ప్రజలు చూస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. దానికి అనుగుణంగానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురజాల నియోజకవర్గంలో చర్యలు చేపడుతుందని తెలియజేస్తున్నాం. దీనికి నిదర్శనమే గతంలో ఉన్న అక్రమ మైనింగ్లు గాని, పేకాట క్లబ్బులు గాని, గంజాయి స్మగ్లర్స్ గాని, ఎటువంటి వాళ్ళు కూడా ఎక్కడా కనపడట్లేదు. పాపం తెలుగుదేశం నాయకులు వాళ్ళకంటిన బురద మాకు చుట్టాలని చూస్తే అది జరిగే ప్రశ్నే లేదు. వాళ్ళు ఆ బురద ఊబిలో కూరుకుపోయారు, బయటకు రాలేదు. ఇప్పుడేదో మాకు పుయ్యాలనుకుంటున్నారు, జరిగేది కాదు. ఆధారాలతో సహా చెప్తున్నాను నేను, ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ మైనింగ్ అనేది ఉపేక్షించే ప్రశ్నే లేదు.